ఈరోజు నేను మీకు చెప్పబోతున్నది 2008 సంవత్సరంలో సృజన ఇంకా సుమతి అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుభవించిన ఒక భయంకరమైన సంఘటన గురించి. సృజన ఇంకా సుమతి ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి వాళ్ళు హాస్టల్లో ఉండే చదువుకునేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి అలాగే అలవాటు చేశారు. దాంతో ఇంకా వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి బాగా అలవాటు పడిపోయారు. అయితే ఇక సెలవులకు మాత్రమే ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. కానీ ప్రతి సెలవులకు హాస్టల్కి పేరెంట్స్ వెళ్ళి వాళ్ళని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, సృజన ఇంకా సుమతి ఇద్దరూ కూడా ఇంట్లో చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళ హాలిడేస్ గురించి ఇంట్లో ఇంటిమేట్ చేయకుండా ఇంటికి బయలుదేరతారు. ఉదయం నుండి ప్రయాణించిన వాళ్ళు ఇంటికి రావడానికి సాయంత్రం అయిపోతుంది. ఇక ఎలాగో సాయంత్రానికల్లా ఇంటికి చేరుకున్నారు ఇద్దరు. అయితే ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇంట్లో ఎవరూ లేరు, ఇంటికి తాళం వేసి ఉంది. అది చూసిన ఇద్దరు షాక్ అవుతారు. ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, అనవసరంగా ఇంట్లో చెప్పకుండా వచ్చామా అనుకొని ఇద్దరు తలలు పట్టుకుంటారు. వీళ్ళు వచ్చిన సంగతి వాళ్ళింట్లో వాళ్ళకి తెలీదు. కనీసం వాళ్ళు ఎప్పుడు వస్తారు అన్నది వీళ్ళకి తెలీదు. అయితే వాళ్ళిద్దరికీ కాసేపు అక్కడే వెయిట్ చేసిన తరువాత ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఒక పొలం ఉంది. ఆ పొలం దగ్గర వాళ్ళకి ఒక ఇల్లు కూడా ఉంది. కాకపోతే ఆ ఇంటిని ఎవరూ పెద్దగా ఉపయోగించింది లేదు. అయితే ఇక చేసేదేమీ లేక వాళ్ళు పొలంలో ఉన్న ఆ ఇంటికే వెళ్ళాలి అనుకుంటారు. ఇద్దరికీ వచ్చిన ఆలోచన ప్రకారం వాళ్ళు పొలంలో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తారు. చేసేదేమీ లేదక్కా, మనం ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చి తప్పు చేశాం. ఇక ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోదాము అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి వాళ్ళు వాళ్లతో తెచ్చుకున్న బ్యాగ్స్ పక్కన పెట్టి వాళ్ల దగ్గర ఉన్న ఫుడ్ ఏదో తింటూ కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉంటారు. అప్పటికే చాలా చీకటి అవుతుంది. అందులోనూ ఆ పొలం దగ్గర లైట్స్ ఏమీ ఉండవు కాబట్టి వాళ్లకి మరింత చీకటి అవుతుంది. వాళ్ళు అలా కూర్చొని ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కాసేపు గడిచిపోతుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న కాసేపటికి పైనుండి ఏదో వాళ్ల దగ్గర పడినట్టు శబ్దమవుతుంది. ఇద్దరూ కంగారు పడతారు. కనీసం వాళ్ల దగ్గర టార్చ్ లైట్ కూడా లేదు. అంతా చీకటిగా ఉంటుంది. వాళ్లకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చాలాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ. వాళ్ళు భయం నుండి తేరుకొని ఈ ఇంటిని ఎవరూ వాడడం లేదు కాబట్టి ఇక్కడ ఇలాంటి శబ్దాలు రావడం సహజమే అనుకుంటారు. అయితే వాళ్ల ఫామ్ హౌస్ లో మెట్లు ఉండి పైన ఒక గది ఉంటుంది. వాళ్ళు భయం నుండి తేరుకునే లోపు పైన గదిలో నుండి ఒక పెద్ద డ్రమ్ము మీద చేత్తో కొడితే ఎలాంటి శబ్దం వస్తుందో అంత పెద్ద శబ్దం వినిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళిద్దరికీ భయం వేస్తున్నా కూడా ఇది మా ఫామ్ హౌసే కదా అన్న ధైర్యంతో పైన ఉన్న గదిలోకి ఓసారి వెళ్ళాలి అనుకుంటారు. చిన్నగా మెట్లు ఎక్కుతూ పైన ఉన్న గది దాకా వెళ్తారు. అక్కడంతా మామూలుగానే ఉంటుంది. కింద ఉండటం కన్నా పైన ఉంటే సేఫ్ ఏమో అనుకుంటారు. అలా అనుకోని వాళ్ళు పైన ఉన్న గది తలుపులు తెరిచి లోపలికి వెళ్తారు. అంతే, పైన గది కిటికీ తెరుచుకొని ఒక్కసారిగా పెద్ద ఈదురుగాలి లోపలికి వస్తుంది. వెంటనే వాళ్ళు లోపలికి వచ్చిన తలుపు మూసుకుపోతుంది.
ఆ గది కిటికీ తలుపులు గాలికి టపటపా కొట్టుకుంటున్నాయి. వాళ్ళిద్దరికీ చాలా భయంగా అనిపిస్తుంది, కానీ భయపడకుండా ధైర్యంగా ఉండాలి అనుకుంటారు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తలుపులు పట్టుకుంటారు. అంతే, గాలి నెమ్మదిగా శాంతించినట్టు తగ్గిపోతుంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది, వెంటనే మళ్ళీ తగ్గిపోయిందేంటి అంటుంది సృజన. దీని గురించి మనం అంత భయపడాల్సిన అవసరమేమీ లేదక్కా, ఇది పొలం కదా, ఈ పొలాల మధ్యలో ఎప్పుడూ ఇలాగే జరుగుతాయి, దీని గురించి మనం ఏమీ పెద్దగా కంగారు పడక్కర్లేదు అంటుంది సుమతి. సుమతి ఇంకా సృజన ఇద్దరూ కూడా, అంతేలే, పొలాల మధ్యలో కాబట్టి ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటారు. ఇక ఇద్దరూ కూడా గాలికి మోసుకుపోయిన ఆ గది తలుపులను తెరవాలని ప్రయత్నిస్తారు. వెంటనే వాళ్లకి ఆ గదిలో ఒక మూలుగు లాంటిది వినిపిస్తుంది, ఎవరో ఏడుస్తున్నట్టు. ఇద్దరూ అది క్లియర్గా వినకముందే మళ్లీ ఆగిపోతుంది. నీకేమైనా వినిపించిందా, నీకేమైనా వినిపించిందా అంటూ ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు అడుగుతారు. అది అంత క్లియర్గా లేదు అని, అంతా గాలికి అలా వినిపిస్తుందిలే అని మళ్ళీ తలుపు తీయబోతారు. ఈసారి కొంచెం గట్టిగానే మళ్ళీ ఆ ఏడుపు మూలుగు వినిపిస్తుంది. భయంతో ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుంటారు. ఏంటి తలుపు ముట్టుకున్నప్పుడల్లా ఇలా అవుతుంది అని భయపడతారు. వాళ్ళిద్దరూ భయంతో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఆ ఏడుపు మూలుగు వినిపిస్తున్న వైపు చిన్నగా వెళ్తారు. అది ఒక మూలలో వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఆ వైపు వెళ్తుండగా ఆ ఏడుపు వినిపిస్తున్న మూలలో నల్లగా ఏదో ముద్దలాగా కనిపిస్తుంది వీళ్ళకి. దానిని చూసి ఆ వైపు వీళ్ళు వెళ్తూ ఉండగా ఆ మూలుగు ఆగిపోతుంది. మళ్ళీ అక్కడ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ నల్లగా కనిపించేది ఏంటా అని చూస్తూ ఉంటారు ఇద్దరు. దానికి దగ్గరగా వెళ్తారు. తీరా చూస్తే అది ఏదో ఒక గడ్డిమూటలాగా కనిపిస్తుంది. దాంతో ఊపిరి పీల్చుకున్న ఇద్దరు వెనక్కి తిరుగుతారు. అంతే, ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక ఆకారం వచ్చి గట్టిగా అరిచి మాయమైపోతుంది. దానితో ఇద్దరూ చెల్లా చెదురైపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గది తలుపులను గట్టిగా లాగుతారు. తలుపులు ఓపెన్ అవుతాయి. వెంటనే గబగబా మెట్లు దిగి కిందకి వచ్చేస్తారు. కిందకి వచ్చేసిన ఇద్దరు ఒకరి పేరు ఒకరు పిలుస్తూ ఉంటారు గట్టిగా. దాంతో మళ్ళీ ఇద్దరూ ఒకే చోటుకి వస్తారు. ఆ రాత్రంతా వాళ్ళు గట్టిగా ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతారు. కిందకి వచ్చిన ఇద్దరు ఓ మూలన కూర్చొని ఉదయం వరకు భయపడుతూనే ఉంటారు. వాళ్లకి తెల్లారే వరకు ఏదో ఒక శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ఎలాగో తెల్లవారుతుంది. తెల్లవారగానే ఇద్దరు పరుగు పరుగున ఇంటికి వెళ్తారు. తెల్లవారిపోయినా వాళ్ల ఇంట్లో వాళ్లు మాత్రం ఒక్కళ్ళు కూడా ఇంటికి రాలేదు. వేసిన తాళం వేసినట్టే ఉంది. అయినా కాని ఇంటి దగ్గరే ఉందామని, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని తాళం వేసి ఉన్న ఇంటి ముందే కూర్చుంటారు ఇద్దరు. మెల్లగా ఎప్పుడు 9-10 గంటలు అవుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. వచ్చిన వాళ్ల పేరెంట్స్ వీళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతారు. మీరెప్పుడు హాస్టల్ నుండి వచ్చారు, వస్తున్నట్టు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడుగుతారు. దాంతో వాళ్ళిద్దరు సర్ప్రైజ్ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచన చేసిన దగ్గర నుండి రాత్రి జరిగిన విషయం వరకు మొత్తమంతా చెప్పి బోరున ఏడుస్తారు. వెంటనే వాళ్లమ్మ వాళ్ళిద్దరికీ దిష్టి తీసి పెద్దవాళ్లకి తెలియని పనులు ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని మందలించి లోపలికి తీసుకువెళ్తుంది. దాంతో వాళ్ల పెద్దవాళ్లు కూడా రాత్రి సమయాల్లో
ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కలకి కూడా వెళ్ళకూడదు అన్న నిజాన్ని తెలుసుకుంటారు. అలా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా సర్ప్రైజ్ చేయాలి అనుకున్న ఆలోచన వాళ్ళిద్దరికీ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. అప్పటి నుండి ఎప్పుడైనా వాళ్ళు ఇంటికి రావాలి అనుకునే ముందు ఇంట్లో ఇంటిమేట్ చేసి తీరుతారు. చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళేవాళ్లు కాదు.